హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు అమర్నాథ్ చెరుకూరి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను ఒక ప్రముఖమైన కంపెనీలో. ఈరోజు నేను మాట్లాడదలిచిన విషయం, టాపిక్ ఏంటంటే, టూ డేస్ బ్యాక్ జాజి శర్మ గారు కమ్మ కులస్తులపై చేసిన కామెంట్ గురించి, దాని గురించి చర్చావేదిక మహాన్యూస్లో నేను కంప్లీట్గా వీక్షించాను. దాని గురించి నేను క్లుప్తంగా మాట్లాడదలుచుకున్నాను. అంతకుముందు చుండు సుధాకర్ గారు మాట్లాడిన వీడియో కూడా నేను చూశాను. దాంట్లో అతను ఆవేదన చెందుతూ, అతని కులస్తులపై చేసిన, బ్రాహ్మణులు చేసిన కామెంట్ల గురించి ఆవేదన చెందుతూ తను కొంచెం వల్గర్గా మాట్లాడటం జరిగింది. ఆ కామెంట్లు నేను ఖండిస్తున్నాను. అతను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ అతను జాజి శర్మ ముందుగా చేసిన ఆ కామెంటు బ్రాహ్మణ కులస్తులు కానీ, ఆ కుల సంఘాలు కానీ, ఆ బ్రాహ్మణ కుల సంఘాల్లో ఉన్న పెద్దలు కానీ ఖండించాల్సి ఉంది. దాని గురించి చర్చావేదిక జరపడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు, సనాతనమైన బ్రాహ్మణులు, గొప్ప వంశంలో పుట్టిన వారు ఏ కులస్తులైనా, అది కమ్మవారైనా, రెడ్డిగారైనా, కాపులైనా, దళితులైనా, ఎవరైనా, హిందూ మతమును ఆచరించే వాళ్ళు పుణ్యానికైనా పాపానికైనా వారి దగ్గరకు వెళ్ళవలసిందే. వాళ్ళు తంత్రం మంత్రం తెలిసిన వంటి గొప్పవారు. కానీ వారిలో కూడా చాలా వరకు తప్పులు వాళ్ళు కూడా తప్పు, చాలామంది పుణ్యాత్ములేమీ లేరు. ప్రతి కులంలోనూ గొప్పవారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. బ్రాహ్మణుల్లో కూడా చాలామంది చెడ్డవారు ఉన్నారు. వారు తీసుకున్న ఎజెండా, వారు తీసుకున్నటువంటి పందా వల్లనే హిందూ మతానికి చాలా వరకు దూరం అయ్యారని నా ప్రగాఢ విశ్వాసం. ఇందువల్ల మీరు అంటరాని వారు, మీరు దుష్టులు, మీరు నీతి కులములో పుట్టిన వారని చాలామందిని, శూద్రులను అవమానించి హిందూ మతానికి దూరం చేశారు. అందువలనే చాలా వరకు హైందవ మతం పాటించే వాళ్ళు చాలా వరకు క్రిస్టియానిటీలోకి, కొంతమంది ఇస్లాం మతంలోకి మారటం జరిగింది. ఎందుకంటే వారు టెంపుల్స్లోకి రాణించేవారు కాదు. అందువల్ల చాలామంది హిందూ మతానికి దూరం అయ్యారు. కొంతమంది బ్రాహ్మణులు చేసిన వారికి, గొప్పవారు ఉన్నారు బ్రాహ్మణులు, ఒక పివి నరసింహారావు గారు, ఒక మోతీలాల్ నెహ్రూ గారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారు సంఘానికి చాలా సేవలు చేశారు. కానీ కొంతమంది దుర్మార్గపు చేష్టలు చేయటం వల్ల చాలామంది హైందవ మతానికి దూరం అయ్యారని నా ప్రగాఢ విశ్వాసం. అలానే ఇప్పుడు ఈ ఏపీ యొక్క రాజకీయాల్లో ఈ బ్రాహ్మణులను రెచ్చగొట్టింది ఈ బీజేపీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హైందవ మతాన్ని ఎక్కువగా ఆచరించే వాళ్ళు బ్రాహ్మణులు. వారిని రెచ్చగొట్టడం వల్ల ఒక సోషల్ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేసి గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకురావాలని కుట్ర జరుగుతుందని నాకు విశ్వాసం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల, కాంగ్రెస్ స్టేట్ని డివైడ్ చేయడం వల్ల ఆంధ్రులు చాలా నష్టపోయారు. అలాగే బీజేపీ వల్ల కూడా సపోర్ట్ చేయటం లేదు. ఒక క్యాపిటల్ లేని రాష్ట్రం, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, చాలామంది వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. ఇలాంటి సోషల్ ఇంబ్యాలెన్స్ కులాలకి, కాపులకి రెడ్లకి, కాపులకి కమ్మాస్కి, కమ్మాస్కి బ్రాహ్మణులకి, బ్రాహ్మణులకి దళితులకి, కాపులకి దళితులకి, ఇట్లాంటివి క్రియేట్ చేసి, సోషల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని ఇంకా వీకెండ్ చేయాలని చూస్తున్నారు ఈ దుష్టులు. దానివల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
కామన్ పర్సన్ చాలా జాగ్రత్తగా ఉండాలని నా ప్రగాఢ విశ్వాసం. అలానే కమ్మవారి మీద బ్రాహ్మణులకు ఎప్పటి నుంచో దురప్రాయం ఉన్నది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కరణం మున్సిబు పదవులను తీసేశారు. దానివల్ల వీళ్ళ పెత్తందారి అనేది వీళ్ళ పెత్తనం అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అక్కడ కానీ జరగలేదు. దానివల్ల వాళ్ళు ఎప్పటి నుంచో మనసులో పెట్టుకొని ఉన్నారు. అలానే కొన్ని ఇన్సిడెంట్ రీసెంట్గా చూశాను, వాటి వల్ల వాటిని ఏం చేస్తే ఉండవల్లి గారు చాలా ఫైర్ అయ్యి ప్రతి దానికి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఉండవల్లి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను ఎవరిని విమర్శించట్లేదు. ఉండవల్లి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ సభ విభజనని ఆపలేకపోయారు, అదొకటి. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉండి రాష్ట్రం చాలా సఫర్ అవుతుంటే ఉన్న గవర్నమెంట్కి, నేను చంద్రబాబు అని కాదు, రేపు జగన్ గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఎవరైనా మీలాంటి మేధావులు తెలిసిన వారు గవర్నమెంట్కి సపోర్ట్ చేయటం వల్ల సామాన్యులకు లాభం కలుగుతుంది. అలానే ఐవీఆర్ కృష్ణారావు గారు గురించి మాట్లాడాలి. వారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గవర్నమెంట్కి సలహాలు అన్నీ మినిస్టర్ చీఫ్ ముఖ్యమంత్రి తర్వాత అంత అధికారం ఆయన దగ్గర ఉంటుంది. అప్పుడు ఏమీ విమర్శించలేదు. తర్వాత లబ్ధి పొందారు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టి బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ప్రెసిడెంట్గా చైర్మన్గా అవ్వటం జరిగింది. అది చాలా తప్పు, అది తీసుకోవటం కూడా తప్పే. అది తీసుకున్నాక దాని నుంచి మూవ్ అయినాక కూడా ఆయన స్వలాభం చేయలేదని ఆయన విమర్శలు చేస్తున్నారు. రమణ దీక్షితులు గారు, ఇంకా ఆయన రిలయన్స్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ తిరుమలకు వచ్చినప్పుడు ఈయన ప్రత్యక్షంగా ఆయనకి గెస్ట్ హౌస్కి వెళ్ళి కలిసి ఆయనకు సపర్యలు చేశారు. అది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. అదే సామాన్యుడికైతే చేయగలుగుతారా మీరు ఇలా? అలానే బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టారు, పేద బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు, వేదం చదివి తెలివి మీలాంటి తెలివి గల వాళ్ళు బాగానే ఉన్నారు. చాలామంది పేదలు పేద బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు జాబులు రాక రిజర్వేషన్లు లేక జాబులు పొందలేక ఆర్థికంగా చాలా స్థితిమతం అవుతున్నారు. ఉదాహరణకు చూడండి, ఐరన్ లెగ్ శాస్త్రి గారు, మీ కమ్యూనిటీలో ఆయన చనిపోతే మీ కమ్యూనిటీ ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయలేదు. వారి మేనత్త గారు, మిగతా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు. అట్లాంటి పేద బ్రాహ్మణులకు హెల్ప్ చేయండి. ఏ కమ్యూనిటీ అని కాదు, పేదలు అన్ని కమ్యూనిటీలోనూ పేదలు గొప్పవాళ్ళు, ధనికులు దుర్మార్గులు అందరూ ఉన్నారు. ప్రతి కులానికి ఒక ఆదర్శపరమైన వనరులు ఉన్నారు. మీరు పండితులు, పండిత్ చెప్పాల్సిన వాళ్ళు. అట్లాంటి మీరు చేస్తున్న వారి పనుల వల్లకే కమ్మకులంలోని వాళ్ళు రెవల్యూషన్ పుట్టి త్రిపురనేని రామస్వామి గారు, కొండవీటి వెంకట కవి గారు లాంటి వాళ్ళు గొప్పవారు, వేదం చదివి మంత్రం చేసి వాళ్ళకు వాళ్ళే పెళ్ళిళ్ళు చేశారు. బ్రాహ్మణులతో పని ఏంటి? దయచేసి మీరు చాలా విచక్షణ జ్ఞాన సంపద కలిగినటువంటి గొప్పవారు, బ్రాహ్మణోత్తములు. మీరు ఏ విషయమైనా, మేమైనా, నేనైనా పుణ్యానికైనా పాపానికైనా మీ దగ్గరకు రావాల్సింది. ఎందుకంటే పాపం పుణ్యం చెప్పే గొప్పవారు మీరు. అలానే చుండు సుధాకర్తో మీరు దాడి చేయబోయారు, అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అతను ఒక్కడు, మీరు 10 మంది ఉన్నారు. అతని మీదకి దూసుకొని వెళ్తున్నారు. అతన్ని ద్రోణం రాజు గారు ఎంత వల్గర్గా మాట్లాడారనేది నేను చూశాను. పాండిత్యం చేసిన వాళ్ళు మేము అతనంటే శూద్రుడు, కమ్మ జాతిలో పుట్టిన శూద్రుడు, అతనికంటే విచక్షణ లేదు. మీరు పాండిత్యం చదివిన వాళ్ళు, మీరు విజ్ఞత ఏమైందని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు అంత వల్గర్గా మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు కదా. అలానే ఇంకొక బ్రాహ్మణుని గురించి మాట్లాడాలి. మన మల్లాది విష్ణు గారు బ్రాహ్మణోత్తములు, బ్రాహ్మణ వంశంలో పుట్టి మద్యం షాపులు, మద్యం వ్యాపారం చేస్తున్నారు. అట్లాంటి వారిని ఏమంటారు, ఏమని ప్రశ్నిస్తారు? ఏం బ్రాహ్మణులు అంటే గొప్పవారేనా? బ్రాహ్మణుల్లో కూడా చండాలు లేరా? దుర్మార్గ పనులు చేసేవాళ్ళు లేరా?
అందరూ ఉన్నారు, ఒక్కొక్క కులానికి ఒక్కొక్కళ్ళు. ఒక రెడ్డి కులంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఒక కాసు బ్రహ్మానంద రెడ్డి, ఒక గుద్దా వెంగళ రెడ్డి, ఒక నీలం సంజీవ రెడ్డి, అట్లాంటి గొప్పవారు ఉన్నారు. ఒక కమ్మవారిలో ఒక ఎన్టీఆర్, బొల్లా మునిస్వామి నాయుడు, ఒక గోగినేని కనకే గారు, ఎంతోమంది గొప్పలు గొప్పవారు మేధావులు ఉన్నారు. ఒక కాపు కులంలో ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక వంగవీటి మోహన్ రంగ గారు, ఎంతోమంది గొప్పవారు పుట్టారు. బ్రాహ్మణులలో పివి నరసింహారావు గారు, మోతీలాల్ నెహ్రూ గారు, అట్లాంటి గొప్పవారు పుట్టారు. గొప్ప కాశ్మీరీ పండిట్స్ ఉన్నారు. ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ, అలాంటి గొప్పవారు ఉన్నారు. దయచేసి ఎవరిని ఎవరిని విమర్శించొద్దు, సోషల్ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేయొద్దు మన రాష్ట్రంలో. ఇట్లాంటి వాటి వల్ల పెట్టుబడులు ఆగిపోయి నీచంగా డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇప్పటికే ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. మద్రాసు నుంచి కర్నూలు తరిమి కొట్టారు, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి అమరావతి బిల్డ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఎక్కడ తీసిపోతారు ఈ రాష్ట్రాన్ని? ఏం మళ్ళీ ఉత్తరాంధ్ర, మళ్ళీ ఒక రాయలసీమ, మళ్ళీ ఒక ఆంధ్ర, మళ్ళీ మూడు స్టేట్లుగా డివైడ్ చేస్తారా మీలాంటి చండాలు? లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి కొంత హెల్ప్ చేయండి. బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు ఈ చంద్రబాబు ఉన్నాడని కాదండి, చంద్రబాబుకు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, రాష్ట్రం గురించి ఆలోచించి సహాయం చేయండి. రేపు జగన్ రావచ్చు, రేపు పవన్ కళ్యాణ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, సీఎం అవ్వచ్చు, తప్పులేదు. దయచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించొద్దు. ఈ మీడియా వ్యవస్థలో ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలండి, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఫోర్త్ ద ఎస్టేట్ మీరు చేయాలండి. ఇట్లాంటివన్నీ న్యూస్ ఛానళ్ళు ఎక్కువైపోయినాయి, న్యూసెన్స్ ఎక్కువైపోయినాయి అండి. ఒకప్పుడు న్యూస్ ఛానల్స్ అంటే ఎంత ప్రశాంతంగా ఉండేదండి. ఈ న్యూసెన్స్ ఏందండి, న్యూస్ ఛానల్స్ అంటే న్యూసెన్స్ ఛానల్స్ అయిపోయినాయండి. కత్తి మహేష్ అంటాడు, ఒక శ్రీరెడ్డి అంటాడు, ఒక మోతుపల్లి నరసింహులు అంటారు, ఒక ఇది అంటారు, ఒక హైపరాది అంటారు, వాదులు అంటారు, వీళ్ళు అంటారు. ఏందండి వీళ్ళంతా, వీళ్ళంతా ఏంది రాష్ట్రాన్ని శాసించే వాళ్ళ? ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి పట్టించుకోండి. ఇట్లాంటివి కాదు. థ్యాంక్స్ అండి, బాత్తో మీ అమర్నాథ్ చెరుపురి. థ్యాంక్ యూ.